ఎందుకు పొలిటికల్ గా రావాలనిపిస్తుంది మీకు ఇండిపెండెంట్ గా నేను ఎందుకు నుంచిన్నా అంటే ఆంధ్రాన్ కాదని తెలంగాణ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు పుట్టింది అయితే ఆంధ్రానే సో రీసెంట్ గా బరెల్లక్ ఎవరో సమ్థింగ్ హ్ చాలా వైరల్ చేసి బరెల్లక్ అలా చేద్దాం అనుకుంటున్నావా అంటే సో తెలంగాణ పొలిటిక్స్ గురించి వాట్ విఆర్ఎస్ గవర్నమెంట్ దाने గుడ్ కొన్ని రోజులు అనుకున్నాం కూడా ఏపీ కన్నా తెలంగాణ బాగా ఉంది ఏదో పార్టీలో జాయిన్ అయ్యి చిన్న పొజిషన్ నుంచి ఎలాగో నెక్స్ట్ టైమ్కి ట్రై చేద్దాం అనుకున్నప్పుడు పార్టీలో జాయిన్ అవుతే కంప్లీట్గా ఎలా చెప్పాలి ఇప్పుడు నీ మూవీస్ వదిలేయట్లేదు సో చిన్న హైప్ దాని తర్వాత నెగిటివిటీ ఒక సేమ్గా వచ్చింది ఇప్పుడు కూడా సేమ్ అట్లా ఏమైనా హైప్ క్రియేట్ చేసి ఒకవేళ ఓడిపోతే ఆ నెగిటివిటీని తీసుకోగలుగుతావా అని ఓడిపోతే నీ మాన్ఫెస్ట్ ఏంటి ఎవరున్నారు నీకు సపోర్ట్గా నాకు ఉన్నది ఒక్కటే హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ ధనుష్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈరోజు మొదపట్టు నా గెస్ట్ సాహితీ దాసరి సో ఈ మంత్ థర్టీన్త్ తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి సో సాహితీ కూడా ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా చేవల నియోజకవర్గం నుంచి నామినేషన్స్ వేసింది సో సడన్గా అటు సినిమాల నుంచి ఇటు పాలిటిక్స్కి ఎందుకు వచ్చింది చేవల నియోజకవర్గమే ఎందుకు ఎంచుకుంది తను ప్రజలకి ఏమేమి హామీలు ఇవ్వబోతుంది అనేది ఇంటర్వ్యూ తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ సాహితీ ఎలా ఉన్నావు ాగున్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ షాకింగ్ విషయం ఏంటంటే సడన్గా పొలిటికల్గా ఈ ఎంట్రీ ఏంటి అనేది నాకే అర్థంగా ఆ రోజు కూడా నేను ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది ఆ రోజు కూడా చెప్పలేదు ఇప్పుడు ఎక్కడ మెన్షన్ చేయలేదు అసలు ఎందుకు పొలిటికల్గా రావాలనిపించింది నీకు సో చిన్నప్పటి నుంచి నాకు లైక్ ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది పాలిటిక్స్ ఏదో ఒకటి చేయాలి జనాలకి అని సో ఆ ఇంట్రెస్ట్తో చేయాలంటే మన దగ్గర డబ్బులు లేవు ఫస్ట్ థింగ్ ఏం చేయగలం సో దిస్ ఈస్ ద బెస్ట్ వే పాలిటిక్స్ అనేది వచ్చే ఫండ్స్తో కానీ ఎంపీ ఎమ్మెల్యే ఫండ్స్కి మనం ఆ ఫండ్స్తో ఏదో ఒకటి చేయొచ్చు జనానికి అని ఆ ఇంట్రెస్ట్తో నేను పాలిటిక్స్లోకి వచ్చా అండ్ ఎవరికీ చెప్పలేదు చెప్పినా కూడా కొంతమంది అడ్వైస్ తీసుకున్నా నేను సినిమాల్లో ఉన్నా కదా వెళ్తున్నా ఎలాగ అంటే కొంతమంది ఇస్ లైక్ ఏదేదో లాగా ఇప్పుడు ఫస్ట్ సినిమాలు చేయాలి సినిమాల్లో డబ్బు సంపాదించి దెన్ ఐ మీన్ డబ్బు అండ్ ఫేమ్ సంపాదించి దెన్ పాలిటిక్స్కి వెళ్ళాలి ఇట్స్ స్ట్రాటజీ అన్నట్టు మాట్లాడారు ఎందుకు అలాగా నాకు మంచి ఉన్నప్పుడు లైక్ ఎప్పుడైనా వెళ్ళొచ్చు సినిమాల్లోనే హిట్ అయ్యి అలా అనేం లేదని చెప్పి నేను డెసిషన్ తీసుకున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా కార్పొరేటర్ కార్పొరేట్ తర్వాత ఎమ్మెల్యే ఎంపీ అట్లా వెళ్తుంటారు నువ్వు డైరెక్ట్ ఎంపీ క్యాండిడేట్ గురించి చూడడం ఏంటి సో ఎంపీస్ లైక్ హైయెస్ట్ పొజిషన్ సో నాకు అనిపించింది ఎందుకు ట్రై చేయకూడదు ఏమైంది చిన్న దగ్గర నుంచి ఎనీథింగ్ ఇస్ సర్వింగ్ పీపుల్ సో ఏదైతే ఏంటి అని అనిపించింది ఎంపీస్ స్ట్రాంగ్ ఉంటుంది కొంచెం పొజిషన్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది నేను ఎక్కువ మాట్లాడగలను ఎక్కువ చేయగలను ప్రజలకు ఎంపీ పొజిషన్లో ఉంటే లిమిటేషన్స్ ఉంటాయి సో నేను డైరెక్ట్ పార్లమెంట్ లో మాట్లాడవచ్చు కదా స్టేట్ త్రూ నేషన్ సైడ్ నుంచి మాట్లాడచ్చు నేను నాట్ జస్ట్ స్టేట్ నేను ఎంపీగా మాట్లాడుతున్నా అంటే నేషన్ కోసం మాట్లాడతాను సో పవర్ ఎక్కువ ఉంటుంది ఎంపీ అంటే చాలా తక్కువ టైంలో ఈ డేషన్ తీసుకోవడం ఏంటి ఇంకా కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ ఉండగా వెళ్ళి నామినేషన్ చేయడము అప్పటివరకు ఎవరికి చెప్పకండి ఇప్పుడు సడన్ గా వచ్చి చెప్పడము తిరిగే టైం కూడా సరిగ్గా లేదు ఎక్కువ లేదు నీ మేనిఫెస్టో ఇప్పటివరకు వరకు జనాల్లోకి పోలేదు నువ్వేం చేద్దాం అనుకుంటే ఏంటి అనే పర్సన్ ఇంకా ఆ నియోజకవర్గంలో చాలా మందికి ఇంకా తెలియదు ఇంకా ముందు నుంచి ఒక సిక్స్ మంత్స్ ముందు నుంచి ప్లాన్ చేసుకుని ఉంటే వాటికి ఎంతో కొంత ఓట్స్ అనేవి తీసుకునే ఛాన్స్ ఉండొచ్చు కదా ప్లానింగ్ అనేది ఉంది కానీ ఈ టర్మ్ అనుకోలేను నెక్స్ట్ టర్మ్ కి వద్దాం అనుకున్నాను సో ఎందుకు వై నాట్ గివ్ ఎ ట్రై అనిపించి ఒక ట్రై చేస్తే నాకు కూడా అర్థమవుతుంది అంటే నాకు నాలెడ్జ్ ఉంది అంత కంప్లీట్ నాలెడ్జ్ లేదు సో ఏదైనా దిగితేనే తెలుస్తుంది కదా సో నేను గెలవ గెలవాలి పక్కా అని చెప్పి అలా ఏం కాదు నేను దా ప్రజలతో ట్రావెల్ చేస్తుంటే అంటే ఈ ఫీల్డ్లో ట్రావెల్ చేస్తుంటే నాకు నాలెడ్జ్ వస్తుంది మేబీ నెక్స్ట్ టర్మ్కి నేను కంప్లీట్గా ఏదో ఒకటి చేయగలను అనే ఇదిలో వచ్చాను అండ్ నువ్వు తెనాలి నుంచి బోనన్ బోటప్పంతా అక్కడ తెనాలి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రాని కాదని తెలంగాణ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు తెలంగాణ ప్రజలకి ఏదో చేయాలి ఎందుకు సొంత ఊరు సొంత స్టేట్ ని పట్టించుకోకుండా అంటే పట్టించుకోవడం ద సెన్స్ దాన్ని వదిలేసి ఓ తెలంగాణ ఎందుకు తెనాలి లైక్ నాట్ మై నేటివ్ ప్లేస్ నేను పుట్టిన గుంటూరు జిల్లా ప్రజెంట్ తెనాలిలో ఉంటున్నాం సో బేసిక్గా మమ్మీ డాడీ టీచర్స్ అవడం వల్ల ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి సో నా ఎడ్యుకేషన్ తెలంగాణ నేను చిన్నప్పుడు పుట్టిన వెంటనే వచ్చేసింది మమ్మీ డాడీ ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో చదివారు కాబట్టి లైక్ నేను పుట్టిన వెంటనే కూడా ఫస్ట్ నా ఫస్ట్ సిక్స్ ఇయర్స్ నేనంతా పెరిగింది కూడా శేర్లింగంపల్లి అనమాట నాకు అక్కడ అంటే అందరూ మమ్మీ డాడీ క్లాస్మేట్స్ కానీ లైక్ అందరు ఫ్రెండ్స్ అంతా నాకు ఇక్కడ లింగంపల్లిలో ఉండేవాళ్ళు అల్యూమినియం ఫ్యాక్టరీ చందానగర్ లింగంపల్లి సో ఈ ఏరియా నాకు బాగా అంటే ఎట్లా అని నేను నా ఓన్ ప్లేస్ లాగా ఫీల్ అవుతాను నన్ను పెంచారు నన్ను ఎత్తుకొని పెంచారు చిన్నప్పుడు అంతా సో అందుకు నేను ఈ కాన్స్టిట్యుయన్సీ బేసిక్గా తీసుకున్నాను అనమాట అయితే ఆంధ్రానే సో నా స్టడీస్ వచ్చేసి మిర్యాల్గూడ మిర్యాల్గూడ దగ్గర వేరే విలేజ్లో చదువుకున్నాను నల్గొండ అండ్ మూవీస్ కూడా చూస్తే ఎక్కువ నావి తెలంగాణ తెలంగాణ రిలేటెడ్ ఉంటాయి స్లాంగ్ కూడా నేను తెలంగాణ బాగా మాట్లాడతాను సో అందరూ ఆంధ్ర అనుకుంటారు కానీ నాకు ఎక్కువ తెలంగాణతో సంబంధం ఉంది నా ప్లేస్ లాగా ఫీల్ అవుతాం కాబట్టి ఇక్కడ ట్రై చేద్దాం ఫస్ట్ అని చెప్పి ఇక్కడ ట్రై చేస్తాం అండ్ ఇండిపెండెంట్ కింద ఉంచు ఏదో పార్టీలో జాయిన్ అయ్యి చిన్న పొజిషన్ నుంచి ఎలాగో నెక్స్ట్ కి ట్రై చేద్దాం అనుకున్నప్పుడు చిన్నగా అక్కడ ఇన్ఛార్జ్ కింద ఇంకోటి ఇంకోటి తీసుకుని అట్లా రావచ్చు కదా పార్టీలో జాయిన్ అవ్వచ్చు కానీ నాకు ఇంకొకటి ఏంటంటే పార్టీలో జాయిన్ అవుతే కంప్లీట్గా ఎలా చెప్పాలి ఇప్పుడు నీ మూవీస్ వదిలేయట్లేదు సో నేను మూవీస్ పార్టీలో జాయిన్ అయితే కంప్లీట్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోవాలి ఎంపీగా ఇన్ కేస్ గెలిస్తే కంప్లీట్గా వెళ్ళిపోవడానికి రెడీ ఇన్ కేస్ అదే పార్టీ ఇండిపెండెంట్ కాబట్టి నేను నేర్చుకుంటూ ఉంటా ఈ ప్రాసెస్లో ఇన్ కేస్ గెలవకపోతే గెలిస్తే నేను కంప్లీట్గా దిగుతాను బట్ ఆల్సో నాకు మూవీస్ ఇంపార్టెంట్ సో పార్టీలో జాయిన్ అవుతే నేను మేబీ దానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయలేనేమో అన్న ఇదితో కొంచెం అసలు ఫస్ట్ ట్రై చేద్దాం అన్నట్టు నేను వేసాను ఇండిపెండెంట్ నియోజకవర్గం చేస్తా అదే నాకు ఈ ఏరియాస్ బాగా అలవాటు అలవాటుంపల్లి చేవల చూసుకుంటే నాకు వికారాబాద్ ఇవన్నీ ఇవే వస్తాయి అన్నమాట శేర్లింగంపల్లి చందానగర్ కొండాపూర్ గచ్చిబౌలి ఈ ఏరియాస్ అంతా నాకు బాగా అలవాటు సో నాకు తెలిసిన ప్లేసెస్ కాబట్టి ఇక్కడే ఉంటున్నాను నా ఓటర్ ఐడి ఇక్కడే ఉంది కాబట్టి సో ఇక్కడే ట్రై చేద్దాం అని అనుకున్నాను అంటే ఆ ఏరియాలో కొండ విశ్వేశ్వర రెడ్డి ఇలాంటి పెద్ద పెద్ద సీనియర్ పొలిటీషియన్స్ ఆల్రెడీ విన్ అయిన పొలిటీషియన్స్ ఉన్న ప్లేస్లో ఇండిపెండెంట్గా వెళ్ళి ఎన్ని ఓట్స్ వస్తాయి నీకు ఎన్ని ఓట్స్ వస్తాయంటే నాకైతే నిజంగా కౌంట్ టైం పెట్టుకోలేదు ఎన్ని వస్తాయి ఏంటి అని బట్ నా గురించి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు సో వాళ్ళే కాల్స్ చేసి మేమే నీ మేము నీకు పెద్దవాళ్ళు మళ్ళీ నీ కోటేస్తాము అని చెప్పడం ఫస్ట్ థింగ్ నాకు అంటే కొంచెం ఎక్కడ హోప్ ఉంది అట్లీస్ట్ అంటే నీకు గెలిచేస్తాను అంత పెద్దవాళ్ళతో గెలిచేస్తాను అని నేను మాట్లాడను బట్ అట్లీస్ట్ ఐ కెన్ విన్ సమ్ ఓట్స్ నా మనుషులు నాకు ఉన్నారు అనే బలం బలంగా నేనైతే ఉన్నాను అండ్ పెద్దవాళ్ళు ఉన్నారు డెఫినెట్గా రంజిత్ రెడ్డి గారు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు కాసాని గారు అందరు పెద్దవాళ్ళే నేనేదో వాళ్ళకి పోటీ ఇచ్చేసేయాలి వాళ్ళ మీద గెలవాలి అనేం కాదు సో వాళ్ళు మంచి చేస్తున్నారు అట్ ద సేమ్ టైం నేను కూడా ఏదో ఒకటి చేయాలి అన్నట్టు సో అనౌన్స్ చేసిన తర్వాత నియోజకవర్గంలో తిరిగిన తర్వాత నుంచి తగ్గించాలంటే రెస్పాన్స్ వస్తుంది నేను ఇంకా క్యాంపెయినింగ్ చేయలేదు అంటే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అయితే చేయలేదు ప్రజెంట్ ఆన్లైన్ చూస్తున్నాను డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసేంత టైం లేదు అండ్ అంత ఫండింగ్ కూడా లేదు నా దగ్గర సో నా ఫ్రెండ్స్ ఏదో హెల్ప్ చేస్తుంటే నేను ఆన్లైన్ అండ్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయాలి అంటే డెఫినెట్గా మనకి ఈజీగా చాలా టైం కావాలి సో మేబీ నాకు తెలిసిన ప్లేసెస్లో తిరుగుదాం అని అనుకుంటున్నాను అండ్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయకపోయినా నేను అక్కడ ఉండే నా ఫ్రెండ్స్ అందరినీ నేను రెగ్యులర్గా కాల్స్ చేసి ప్రాబ్లమ్స్ ఏంటి అని కనుక్కొని దాన్ని బట్టి ఏం చేయొచ్చు ఆ ఏరియాస్కి అని నేను ఒక మేనిఫెస్టో లాగా అనుకున్నాను సో మేబీ తిరగకపోయినా నాకు అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది అయితే నాకు అందరిని కనుక్కొని నేను ఇచ్చేసాను మేనిఫెస్టో చేసుకున్నాను అసలు నీ మేనిఫెస్టో ఏంటి ఇప్పుడు ఎక్కడ రిలీజ్ చేయలేదు సో యా ఫస్ట్ బేసిక్గా అందరు మేనిఫెస్టో రిలీజ్ చేసి నేను ఇది చేయాలనుకుంటున్నా ప్రజలకి అని చెప్పి దెన్ దే స్టార్ట్ క్యాంపెయినింగ్ అండ్ ఆల్ నేనేంటంటే ఫస్ట్ క్యాంపెయినింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసి మేనిఫెస్టో ఇంతవరకు నాకు మెసేజెస్ వస్తున్నాయి ఎందుకు పాలిటిక్స్లోకి వచ్చా అసలు ఏం చేయాలనుకుంటున్నావు అని సో మేనిఫెస్టో ఉంది దాని గురించి మాట్లాడుదాం మాట్లాడదాం లాస్ట్లో నేను నా మేనిఫెస్టో అంతా చెప్తాను ఓకే సో అండ్ గ్లాస్ గుర్తొచ్చింది సో అందరూ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో కానీ తెలంగాణలో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులందరికీ ఇప్పుడు ఒక సిక్స్టీన్ సెవెంటీన్ వరకు గ్లాస్ గుర్తు అనేది అనౌన్స్ చేయడం జరిగింది సో నీకు కూడా అదే గుర్తు వచ్చింది దానికి రీజన్ ఏంటి నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు అంటే వాళ్ళు ఇచ్చారా సో ఇక్కడ టూ మెయిన్ రీజన్స్ వన్ ఇస్ ఫస్ట్ వన్ నేను నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం ఇప్పుడు సార్లు చెప్పాను సో మీ ఫ్యామిలీ దగ్గర నుంచి రియాక్షన్ ఇన్స్ ఏంటి భయపడ్డారు ఫస్ట్ మూవీస్ అంటేనే భయపడ్డారు దెన్ దిస్ వన్ మా డాడీ అండ్ ఆల్ బట్ ఇంట్లో ఏంటంటే పాలిటిక్స్ ఇంట్రెస్ట్ అండ్ డాడీకి ఇంట్రెస్టే చెప్పని భయపడ్డారు సరే జాగ్రత్త అంటే పెద్దవాళ్ళు ఉన్నారు నీకెందుకు చిన్నపిల్లవి అని చెప్పి అన్నీ చాలా ఇప్పటికీ కూడా భయపడుతున్నారు నేను నేను సి ఫస్ట్ థింగ్ నా మెయిన్ అజెండా మనం రోజు చూస్తున్నాం పాలిటిక్స్ అంటే ఒకరినొకరు తిట్టుకోవడం ఆ పొలిటీషియన్ ఈ పొలిటీషియన్ సో నేను మెయిన్ అజెండా ఏం పెట్టుకున్నా ఎవ్రీబడి ఏ పొలిటీషియన్ అని ఎందుకు వస్తారు ప్రజలకి సర్వ్ చేయడానికే వస్తారు ఆ ఇంటెన్షన్తోనే ఇస్తారు వస్తారు కానీ ఒకళ్ళనొకరు తిట్టుకోవడం ఈ ఈ ప్రాసెస్లో ప్రజలకి ఏం చేస్తున్నాం అనేది కొంచెం మిస్ అవుతుంది మనకి ఫీల్ అవుతున్నారు ఈ రోజు తిట్టుకున్నారు సో నేనైతే ఒక అజెండా పెట్టుకున్నా తిట్టకూడదు నన్ను తిట్టినా కూడా నేను రియాక్ట్ అవ్వను నా మెయిన్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ జనాలకు ఏం చేయగలను అనే దాని మీద నేను పెట్టుకున్నాను ఎవరిని తిట్టకుండా ఉంటే సర్వే అవ్వగలుగుతావా తిడితేనే సర్వే అవ్వాలి అని అంటే ఈ పాలిటిక్స్ ఎక్కడి నుంచి వచ్చాయో నాకైతే తెలీదు నాకు తెలిసిన పాలిటిక్స్ అయితే పీపుల్ పీపుల్ కి హెల్ప్ చేయడం పీపుల్ నీడ్స్ క్లియర్ చేయడం వాళ్ళకేం కావాలి అనేది సో అందుకు మేబీ చేంజ్ ఐ కెన్ బ్రింగ్ ద చేంజ్ చూద్దాం నేను ఎంతవరకు చేంజ్ తేయగలను అని చెప్పి తిట్టుకో ఫ్రెండ్లీగా అందరూ కలిసి చేస్తే దేశం బాగుంటుంది కదా బేసిక్గా సో నేను ఆ ప్రాసెస్లో ఉన్నాను పొలిటికల్గా వస్తే ట్రోల్స్ నెగిటివిటీ చాలా తీసుకోవాల్సి వస్తుంది తీసుకుని స్టాండ్ తీసుకోగలుగుతావా నెగిటివిటీ అంటే మూవీస్లో కూడా ఉంటుంది ఆబ్వియస్లీ నాకైతే మూవీస్లో అందరూ అలాగే అన్నారు మూవీస్కి వచ్చేటప్పుడు చాలా ట్రోల్స్ చేస్తారు ఇప్పటివరకు నా మీద ట్రోల్స్ ఏమంత లేవు సో ఇది కూడా నేను పాజిటివ్గానే ఉంటుంది అనుకుంటున్నాను నా పొలిటికల్ జర్నీ కూడా అంటే ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ ఊడిపోతే ఒకరు ఊడిపోయిన సిచ్యువేషన్ వస్తే ఇంకో ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ ఎలక్షన్ వచ్చే ఉంటావా చేసుకుంటూ డెఫినెట్ గా ఏం జరుగుతుంది నా అంటే రైట్ నా కాన్సన్ట్రేషన్ అంతా ఈ కాన్స్టిట్యుయెన్సీ మీద ఉంది సో నేను నేను చూసుకుంటూనే అంట ఏం జరుగుతుంది అని చెప్పి అదే నేనైతే ఇంకా నేర్చుకోవాలి కొంచెం నేర్చుకోవాలి అనుకుంటున్నాను సో ఈ ఫైవ్ ఇయర్స్ దాని మీద వర్క్ చేస్తే ఇన్ కేసు అంటే కొట్టడం కొట్టడం కుంభస్థలం కొట్టినట్టయితే అంటే హిట్ బిగ్ అండ్ చేస్తే గట్టిగా చేయాలి అనేది ఎప్పుడు నమ్ముతాను నేను అంటే ఇండిపెండెంట్ గా రీసెంట్ గా బర్రెలు ఎక్కేవారు సంథింగ్ ఆమె చాలా వైరల్ చేసి ఈసారి గెలిచేస్తే ఇంకా పక్క విన్ అనే టైం కి తనకి నైన్ సిక్స్టీ సెవెన్ ఓట్స్ ఎంతో లాస్ట్ టైం మళ్ళీ ఓట్స్ నైన్ సిక్స్టీ సెవెన్ ఎంతో థౌసండ్ బిలోనే వచ్చినాయి ఓట్స్ ఫైవ్ థౌసండ్ ఓట్స్ అవును నాకు గానే తెలిసింది అందరూ అంటే నాకు తెలియదు ఆవిడ ఎవరో మొన్న అంటున్నా బ చేద్దాం అనుకుంటున్నావా అంటే నేను అప్పుడు చూసాను చూస్తే ఫైవ్ థౌసండ్ ఏమో స్టార్ట్ అయితే బయట ఎవరో అన్నారు అంటే ఆవిడ ఇండిపెండెంట్ చేసింది కదా నువ్వు కూడా అలాగే ఇండిపెండెంట్ గా చేద్దాం నాకు తెలీదు చేసిందో నాకు తెలియదు అంటే వచ్చిన హైప్ దాని తర్వాత నెగిటివిటీ సేమ్ గా వచ్చింది సేమ్ అట్లా ఏమైనా హైప్ క్రియేట్ చేసి ఒకవేళ ఓడిపోతే ఆ నెగటివిటీని తీసుకోగలుతావా అని ఓడిపోతే ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ గెలిస్తే పోరాడతాను ఓడిపోయినా నుంచనే ఉంటాను నేను అలా ఏం లేదు నెగిటివిటీ ఐ థింక్ నాకు రాదని నేను అనుకుంటున్నాను నెగిటివిటీ అంటే సినిమాలు కంప్లీట్ డిఫరెంట్ ఒక పొలిటికల్ వెళ్ళిన తర్వాత ఈవెన్ పాత బ్యాగేజ్ అంతా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నువ్వు పెట్టిన ఫొటోస్ ఏమన్నా హాట్ హాట్ ఫొటోస్ పెట్టిన కూడా తీసుకొచ్చి అంత హాట్ ఫొటోస్ ఏమున్నాయి అంత హాట్ ఫోటోస్ దట్ ఈస్ మై ప్రొఫెషన్ కంప్లీట్లీ ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు కూడా సినిమాలు మానేస్తాను నేను మానే సో ఆ ప్రొఫెషన్ కి న్యాయం చేస్తాను ఇక్కడ న్యాయం చేస్తాను నాకు ఆ నమ్మకం ఉంది నా మీద ఎవరున్నారు సపోర్ట్ సపోర్ట్గా అంత ధైర్యంగా అంత పెద్దోళ్ళ మనిషి ఒక స్టాండ్ ఉంటే అంటే పనిషి వస్తున్నాయి వెనకాల నుంచి ఎవరు నాట్ ఈవెన్ మై పేరెంట్స్ ఎవరు నాకు సపోర్ట్ లేరు నాకున్నది ఒక్కటే ఏదో ఒకటి చేయాలి జనానికి ఏదో ఒకటి చేయాలి అంటే అండ్ ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఎంతమంది ఇంటర్వ్యూస్ అడిగినా నేను నీకొక్కడికి ఓకే చెప్పా ఎందుకంటే యూ నో మీ పర్సనల్లీ అంటే ఎవరైనా ఇప్పుడు ఏదైనా ఫోన్ చేసి సాయితీ కావాలి అంటే నేను ఎప్పుడు చేయడానికి రెడీగా ఉంటాను ఏ హెల్ప్ అడిగినా సో అలా నాకు జనాలకు కూడా ఏదో ఒకటి చేయాలి అంటే నాకు నాకు వచ్చే ఇన్కమ్తో నాకున్న బడ్జెట్తో నేను ఏం చేయలేను సో ఈ ఫీల్డ్ అయితే నాకు బెటర్గా ఉంటుంది జనాలకి చేయడానికి సో బ్యాక్ సపోర్ట్ లిటరల్లీ ఎవరు లేరు ఫ్రెండ్సే ఉన్నారు ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నారు ఏమైనా కావాలి ఫండింగ్ అంటే కూడా దే ఆర్ రెడీ టు గివ్ అనమాట సో వాళ్ళు సపోర్ట్ తోనే ముందుకొచ్చా కూడా చాలా మంది ఉంటారు కదా మోసం చేసే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు అది మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఇంకా ఇంకా ఈ వయసు వచ్చా కూడా మోసపోతే ఇంకా వేస్ట్ ఇప్పుడు పేరెంట్స్ కంప్లీట్ సపోర్ట్ మాట్లాడటం అలా ఏం లేదు నిన్న మా డాడీ లైక్ నిన్న మా డాడీకి అడిగాను స్పీచ్ ఏదైనా రాసిమంటే మా డాడీ స్పీచ్ రాసిచ్చారు ఇలా మాట్లాడు ఇలా మాట్లాడు అని చెప్పి మాట్లాడుకుంటుండం అలా ఏం లేదు ఇప్పుడు ఓకే ఫైన్ ఇంకా డెసిషన్ తీసేసుకున్నా ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేరు అడిగారు విత్డ్రా అవుతావా అని చెప్పి అడిగారు ఇంట్లో నేను అవ్వను అని చెప్పాను విత్డ్రా చేసుకోను అని చెప్పాను ఏమైనా కాల్స్ వస్తాయేమో విత్డ్రా చేసుకో నాకేం రాలేదు విత్డ్రా చేసుకోమని కాల్స్ అలా ఏం రాలేదు దెన్ ఫైన్ సరే అలా దిగావు కదా నీకు ఎప్పుడు ఉంటుంది కదా అంటే వీ యూస్ టు డు మమ్మీ డాడీ కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ఇలా అని చెప్పి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండేవాళ్ళం మా ఓన్ మనీతో ఓన్ మనీతో చేసి అప్పులు పాలైపోయి అప్పులు తీర్చుకుంటూ అంటే చాలా ఇబ్బందులు పడ్డాం అనమాట ఫ్యామిలీ అంతా ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఉండేది నా ఫ్రెండ్స్ డాక్టర్స్ని పిలిచి క్యాంపులు చేయడం హెల్త్ చెకప్స్ చేయడం ఇవన్నీ చేసేవాళ్ళం సో ద థింగ్ ఈజ్ వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ మనీ టు సపోర్ట్ పీపుల్ అంత సో తెలంగాణ పాలిటిక్స్ గురించి ఇప్పుడున్న గవర్నమెంట్ గురించి బీఆర్ఎస్ గవర్నమెంట్ దన్నే గుడ్ జాబ్ కేసీఆర్ కానీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు కానీ ఇద్దరు లైక్ చూసాం మనం కొన్ని రోజులు అనుకున్నాం కూడా ఏపీ కన్నా తెలంగాణ బాగా ఉంది గవర్నమెంట్ అని చెప్పి సో ఐ వాళ్ళ పార్ట్ వాళ్ళు చేశారు మేబీ ప్రజలు ఏమైనా చేయించు కోరుకున్నారేమో ఈసారి కాంగ్రెస్ వచ్చింది సో ఐ థింక్ రేవంత్ రెడ్డి గారు కూడా ఐ థింక్ ఈస్ డూయింగ్ గుడ్ అంతే ఓకే మీ నియోజకవర్గంలో ఇంకేమైనా మార్పులు రావాలి అంటే ఏముండచ్చు ప్రాబ్లమ్స్ కానీ మార్పులు కానీ సో నేను దానికి అక్కడ నేను చూసిన ప్రాబ్లమ్స్ అయితే కొన్ని ఉన్నాయి అక్కడ మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి లిటరసీ రేట్ చాలా తక్కువ ఉంది అక్కడ అంటే చదువు స్కూల్స్కి వెల్ ఐ మీన్ చదువుకోవట్లేదు ఎక్కువ మంది ఫిఫ్టీ సిక్స్ పర్సెంటే ఉంది లిటరసీ రేట్ సో మిగతాది కూడా డెవలప్ చేయాలని ఒకటి నేను అనుకుంటున్నాను అనమాట ఎంప్లాయ్మెంట్ రేట్ ఒకటి ఎంప్లాయ్మెంట్ జాబ్స్ రావట్లేదు అని చెప్పి లాస్ట్ టైం ఆవిడ బర్రెలకు కూడా సమ్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడే జాబ్స్ ఇవ్వట్లేదు అని ఏదో సంథింగ్ ఏదో చెప్పింది సో అది పక్కన పెడితే ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ మంది జాబ్స్ చేయట్లేదు అని చెప్పి నేను విన్నాను దానికి రీజన్ మేబీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా జాబ్స్ రావట్లేదా అవంతా ఐ డోంట్ నో నేను ఇన్ కేస్ ఇన్ కేస్ గెలిస్తే నాకున్న కాంటాక్ట్స్ ఐ హ్యావ్ ఐటీలో కానీ ఫ్రెండ్స్ ఉన్నారో దే హ్యావ్ ఆఫీసెస్ ఆల్ నాకున్న కాంటాక్ట్స్తో ఐమ్ రెడీ టు హెల్ప్ దెమ్ ఎవరైతే ఎంప్లాయ్మెంట్కి రా రావట్లేదని ఫీల్ అవుతున్నారో వాళ్ళకి దెన్ ఇంకొకటి ఇరిగేషన్ ప్రాబ్లం ఉంది అనుష్ అక్కడ ఇరిగేషన్ అంటే పాల్మూరు రంగారెడ్డి అని చెప్పి లిఫ్ట్ ఇరిగేషన్ చేశారు అక్కడ సో ఆ ఇరిగేషన్ మోస్ట్ ఆఫ్ ద అక్కడ ఏంటంటే ప్రాబ్లం ఎక్కువ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంది అగ్రికల్చరల్ ల్యాండ్ ఉన్నా కూడా వాళ్ళు పండించట్లేదు ఇరిగేషన్ ప్రాబ్లం వల్ల సో పండించట్లేదు ఎందుకు పండించట్లేదు అనే దాని మీద యాఫ్ టు గో గోఎన్సీ నేనేమనుకుంటున్నా అంటే వాళ్ళకి వాటర్ ప్రాబ్లం మెయిన్ అండ్ వాళ్ళకి ఏం కావాలి అంటే పండించడానికి ఇంకేమైనా ఫర్టిలైజర్స్ ఓ సంథింగ్ ఏమేమి కావాలో అవన్నీ ప్రొవైడ్ చేయడానికి రెడీ ఇరిగేషన్ దాని మీద కూడా హెల్ప్ చేయడానికి రెడీ ఇంకొకటి కొన్ని ప్లేసెస్ అగ్రికల్చరల్ ల్యాండే రియల్ ఎస్టేట్ వేద్దామని చెప్పి తీసుకుంటున్నారు సో అక్కడ రియల్ ఎస్టేట్ బిల్డింగ్స్ రావట్లేదు అట్ ద సేమ్ టైం పంట భూమి అది మనకేం పండట్లేదు ఖాళీగా ఉంటుంది భూమి అంతా సో అంటే పావర్టీ డబ్బులు లేకపోవడం వల్ల అమ్మేస్తున్నారు వాళ్ళ సొంత భూమిని ఫార్మర్స్ అమ్మేస్తున్నారు అమ్మేసి ఎంతో అంతకి అప్పులు తీర్చుకోవడానికి బతకడానికి అని పంట భూమిని అమ్మేసుకొని ఉంటున్నారు కానీ ఇట్స్ వెరీ హెవీ హెవీ లాస్ మనకి మనకి ఫుడ్ దొరకట్లే బేసిక్గా ఇప్పుడు ఫుడ్ ప్రాబ్లం అవుతుంది బియ్యం కానీ కంట్రీలో ప్రాబ్లం అవుతుంది సో ఆ నా మేనిఫెస్టోలో ఈ ఇంత టైం పెట్టి ఇన్ ఇయర్స్ లోపు అక్కడ బిల్డింగ్ రాకపోతే ఇట్ షుడ్ బి బ్యాక్ టు అగ్రికల్చరల్ ల్యాండ్ ఖాళీగా మాత్రం ఉండకూడదు భూమి ఇన్ కేస్ మీ దగ్గర భూమి ఉండి మీరు పండించట్లేదు అంటే యూ హ్యావ్ టు పే అడిషనల్ ట్యాక్స్ ఎందుకు పండించట్లేదు మీకు ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే నా దగ్గరకు తీసుకురండి నేను చేస్తాను సో పండించకుండా మాత్రం ఉండద్దు అని చెప్పాలనుకుంటున్నాను దెన్ చాలా మంది లేడీస్ ఉమెన్ నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లేడీస్ ఎక్కువ ఉమెన్ ఎంపవర్మెంట్ తెద్దాం అనుకుంటున్నా పర్టికులర్లీ ఈ ఏరియాలో అంటే ప పనులు లేనప్పుడు వాళ్ళు ఖాళీగా ఉండడం వాళ్ళకి అంటే చాలా ఫండ్స్ ఉన్నాయి ఉమెన్ ఫండ్స్ చాలా ఉన్నాయి అనమాట లైక్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని చెప్పేసి ఇవన్నీ చాలా ఉన్నాయి వాళ్ళకి తెలీదు ఇవన్నీ ఉన్నాయని చెప్పి అంటే ప్రతిసారి బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకోవాల్సిన పని లేదు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న కమ్యూనిటీలోనే అక్కడ లోన్స్ చేసుకోవచ్చు అనమాట లోన్స్ చేసుకొని చిన్న ఒక మెషిన్స్ పెట్టుకుంటారా అంటే బట్టలు కుట్టడానికి ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ మెషిన్స్ ఆ టెన్ మెషిన్స్ పెట్టుకొని వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు మీ ఓన్ బిజినెస్ ఏదైనా చేయాలనుకుంటే లేడీస్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పది మంది ఇరవై మంది కలిసి సో వాళ్ళకి చాలా ఫండ్స్ ఉన్నాయి మనకి గవర్నమెంట్లో వాళ్ళకి ఎలా యూటిలైజ్ చేసుకోవాలో తెలియట్లేదు దానికోసం మేము హెల్ప్ డెస్క్ చేసి నేను పెడదామని అనుకుంటున్నాను హెల్ప్ డెస్క్ చేసి ఎనీథింగ్ ఫర్ విమెన్ ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసిన అమ్మాయికి బలవంతంగా యూ కెన్ కాంటాక్టర్స్ ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలి మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ బిజినెసెస్ అండ్ మీరు అగ్రికల్చర్ సైడ్ వెళ్ళాలనుకున్నా కూడా విమెన్ అగ్రికల్చర్ రిలేటెడ్ బిజినెసెస్ ఇవి కూడా నేను డెవలప్ చేయాలనుకుంటున్నాను అండ్ కాలేజెస్ చేవేలా కాలేజెస్ ఉన్న యూనివర్సిటీ లేదు సెంట్రల్ యూనివర్సిటీ ఒకటే ఉంది మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది స్టేట్ యూనివర్సిటీ లేదు ఈ కాన్స్టిట్యుయన్సీలో స్టేట్ యూనివర్సిటీ లేదు దానివల్ల మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే డ్రాప్ అవుతున్నారు ఎడ్యుకేషన్ డిగ్రీ మెయిన్గా ఇంటర్ వరకు చదువుతున్నారు టెన్త్ చదువుతున్నారు డిగ్రీ డ్రాప్ అయిపోతున్నారు ఈ కాన్స్టిట్యువన్సీలో సో ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ గవర్నమెంట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఒకటి అప్రూవల్కి చేపిద్దామని నా మేనిఫెస్టోలో ఒకటి పెట్టుకున్నాను దెన్ ఇంకొకటి వచ్చేసి వాటర్ ప్రాబ్లం మన ఏరియాస్లో కొండాపూర్ గచ్చిబోలి అటు సైడ్ ఇట్స్ చేవల కాన్స్టిచ్యుయెన్సీ ఏంటంటే అర్బన్ రూరల్ రూరల్ రెండు ఉంటాయి అన్నమాట సో అర్బన్కి వచ్చేసరికి మనకి కొండాపూర్ గచ్చిబోలి లింగంపల్లి ఇవన్నీ వచ్చేస్తున్నాయి సో ఈ ఏరియాస్లో వాటర్ ప్రాబ్లం చాలా ఉంది మంజీరా వాటర్ మనకి అన్ రాదు ఇదివరకు వచ్చేది పర్టికులర్ టైంలోనే వచ్చేది అండ్ ఇప్పుడైతే కంప్లీట్గా అసలు రావట్లేదు మంజీరా వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ అండ్ ట్యాంకర్స్ వస్తున్నాయి మనకి ఇప్పుడు చూసుకుంటున్న ట్యాంకర్స్ వస్తున్నాయి సో ఇక్కడ ఏంటంటే ఇటు సైడ్ అటు సైడ్ చేవెల్ల రూరల్ సైడ్ ఏదో ఉందో అటు అంతా ప్రాపర్గా ఉంది వాటర్ మనకి వాటర్ లైన్స్ వేయడం సమ్ ఏదో సమ్ ప్రాబ్లం ఏదో ఉంది దానివల్ల నాకు తెలిసి నేను మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డోంట్ నో దిస్ ఇట్ సైడ్ వాటర్ ప్రాబ్లం ఉంది అని చెప్పి సో అదొకటి నేను మేనిఫెస్టోలో పెట్టుకున్నాను ఆ వాటర్ ప్రాబ్లం క్లియర్ చేద్దాం ఎంతవరకు అయితే కుదురుతుందో అదొకటి క్లియర్ చేద్దాం అని పెట్టుకున్నాను అండ్ త్రిపుల్ వన్ జివో ద బర్నింగ్ టాపిక్ ఆఫ్ చేవెల్లా త్రిపుల్ వన్ జివో అండ్ సో త్రిపుల్ వన్ జివో ఇస్తే అడవిలు చేవల మనకి బేసిక్గా అడవి ప్రాంతం ఎక్కువ ఉంది జీవో ఇస్తే అడవిలు పోతాయి సో అడవిలు పోతే డెఫినెట్గా మన హ్యూమన్ లైఫ్ అనేది పోతుంది మనం ఉండలేం సో కానీ ఇక్కడ జనాలు ఏంటంటే మెయిన్గా పావర్టీ వల్ల పేదరికం వల్ల అడవిని వాళ్ళకున్న ల్యాండ్స్ని అమ్మేసుకొని అమ్మేసుకోవడానికి రెడీగా ఉన్నారు సో అది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అర్బన్ లైఫ్కి అండ్ అట్ ద సేమ్ టైం ఫారెస్ట్కి ప్రాబ్లం రాకుండా మనం ఏదో ఒకటి చేయాలి సో దాని మీద నేను వర్క్ చేసి దాని మీద నేను ఇంప్రూవ్మెంట్ చేస్తా అని చెప్పి ఒకటి మేనిఫెస్టో పెట్టుకున్నాను సో డెఫినెట్గా అడవులు అయితే మనం నాశనం చేయకూడదు నేను డిఫారెస్టేషన్ ఐమ్ ఐమ్ అగైన్స్ ఇట్ అడవిలు నాశనం చేయడానికి నేను రెడీగా లేను దెన్ ఇంకొక మెయిన్ మేనిఫెస్టో వచ్చేసి హాస్పిటల్స్ హాస్పిటల్స్ అక్కడ మనం చూసుకుంటే హాస్పిటల్ గవర్నమెంట్ ఎక్విప్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్విప్మెంట్ ఉన్నా కొంచెం ఎక్విప్మెంట్ లేదు అని నేను నా ఫ్రెండ్స్ త్రూ తెలుసుకున్నాను అంటే హై అండ్ ఎక్విప్మెంట్ లేదు మనకి ఎక్కడైతే ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉందో ఆ హై అండ్ ఎక్విప్మెంట్ లేదు సో నేను హై అండ్ ఎక్విప్మెంట్ కోసం నేను రిక్వెస్ట్ చేస్తాను అని చెప్పి ఒకటి చెప్తున్నా దెన్ డెంటల్ అండ్ ఐ చెకప్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈ అక్కడ అక్కడని కాదు ఎక్కడైనా ఫ్రీ చెకప్లో చాలా మంది బా ఫుల్ బాడీ చెకప్ చేస్తారు బ్లడ్ చెక్ చేస్తారు ఏముంది అని చేస్తారు నా మెయిన్ మోటో వచ్చేసి చాలామంది ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వచ్చేటప్పటికి చుక్కడాలని చెప్పేసి ఆపరేషన్ చేసుకోవడం అవి ఇవన్నీ సో అంతవరకు వెళ్ళకుండా దెన్ పళ్ళు చాలా మంది సఫర్ అవుతున్నారు సో డెంటల్ అండ్ ఐ ఫ్రీ చెకప్ ఉంది నా మేనిఫెస్టోలో సో అది ఇప్పటి వరకు నాకు తెలిసి ఎక్కడ ఐ మీన్ మన ఏరియాలో లేదు డెంటల్ అండ్ ఐ చెకప్ అదొకటి పెట్టుకున్నాను రెగ్యులర్గా ఫ్రీ హెల్త్ చెకప్ అండ్ డాక్టర్స్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది అక్కడ సో డాక్టర్స్ అవైలబిలిటీ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటాను ఎనీ టైమ్ అండ్ అక్కడ ఇంకొకటి ఏంటంటే అడవి ప్రాంతం కాబట్టి అడవి పందులు అండ్ స్నేక్ బైట్స్ ఎక్కువ ఉన్నాయి అడవి పందులు వచ్చి పొలాలు నాశనం చేయడం అంటే వెజిటేబుల్స్ ఎక్కువ పండిస్తాం కదా చేవల సైడ్ సో పొలాలు నాశనం చేస్తున్నాయి అడవి పందులు అండ్ స్నేక్ బైట్స్ ఫార్మింగ్కి వెళ్ళినప్పుడు చాలామంది పాము కాటేస్తుంది అని కంప్లైంట్ ఉంది సో దానికోసం దానికోసం నేను లైక్ ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీలో ఒక కిట్ స్నేక్ బైట్ కిట్ అడవి పందులు రాకుండా ఏం చేయాలి ఫీల్డింగ్ ఫెన్సింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫెన్సింగ్ ఎలాంటి ఫెన్సింగ్ వేస్తే బాగుంటుంది అదొకటి దాని మీద వర్క్ చేద్దామని దెన్ స్నేక్ బైట్కి కిట్ ఒకటి విత్ ఒక పర్సనల్ ఒక పర్సన్ పెట్టి స్నేక్ బైట్ చాలా మంది చాలా డెత్స్ అవుతున్నాయి అక్కడ స్నేక్ బైట్ వల్ల సో దానికి మేము అవైలబుల్ ఉండేలాగా ఎక్కువ డెత్స్ డెత్ రేట్ తగ్గించడానికి స్నేక్ బైట్ వల్ల అదొకటి నా మేనిఫెస్టోలో పెట్టుకున్నాను దెన్ డ్రగ్స్ మెయిన్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ రిలేటెడ్ టు చెవెల్ల కాన్స్టిచ్యుయెన్సీ మనం డ్రగ్ కేసెస్ ఎక్కువ వింటున్నాం ఈ మధ్య అర్బన్ సిటీస్ అర్బన్ ప్లేసెస్లో హైదరాబాద్ ముంబై వాట్ ఎవర్ ఇట్ ఈస్ రీసెంట్గా మనకు కూడా అయ్యింది సో డ్రగ్స్ దాని మీద నేను కంప్లీట్గా ఎరాడికేట్ చేద్దామని చూస్తున్నాను అసలు ఇమీడియట్ ఇమీడియట్ రెస్పాన్స్ అంటే మాకు రాగానే ఇమీడియట్ రెస్పాన్స్ తీసుకొని దాని మీద చర్యలు తీసుకుంటామని ఐఎమ్ ప్రామిసింగ్ ఇట్ దెన్ ఇంకొకటి మస్కిటోస్ వల్ల డెంగీ ఇలా ప్రా మనం మంది చూస్తున్నాం డెంగీ కేసెస్ కూడా ఎక్కువైపోయినాయి సో మస్కిటోస్ రాకుండా ఐ మీన్ రాకుండా కాదు పొల్యూటెన్స్ యూస్ చేయడం అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు ప్రొవైడ్ ఫ్రీ మెషెస్ టు అంటే డోర్ టు డోర్ ప్రతి ఇంటికి విండోస్కి అండ్ డోర్స్కి ఫ్రీ మెష్ మెష్ డోర్స్ ఇద్దామని చెప్పి ఒకటి ప్లాన్ చేసుకున్నాను దెన్ ఇంకొకటి మన ఎంఆర్ఓస్ కానీ ఆర్డీఓస్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అందరికీ అందుబాటులో ఉండేలాగా ఇమీడియట్ రెస్పాన్సెస్ ఉండేలాగా వితౌట్ కరప్షన్ నో కరప్షన్ ఎక్కడైనా కరప్షన్ ఉన్నా మేము రెడీ టు టేక్ ఛార్జ్ అని చెప్పి అగ్రికల్చర్ మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నా అగ్రికల్చర్ బిజినెసెస్ చాలామంది ఏముంది రైతు రైతుగా చేస్తే మాకేం రాదు జాబ్ చేద్దాం సో యా జాబ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైమ్ అగ్రికల్చర్ దాంట్లో కూడా ఎక్కువ జాబ్స్ ప్రొవైడ్ చేసి అగ్రికల్చర్ మీద ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ చేద్దామని చూస్తున్నాను అండ్ చిన్న చిన్నవి లైక్ అండ్ ఇంకొకటి ఎంపీ ఎందుకు అని అడిగావు కాబట్టి ఎంపీకి ఎంపీ ల్యాడ్స్ అని ఉంటాయి సో ఫై ఫైవ్ క్రోర్స్ ఎంపీకి వస్తుంది అనమాట యాన్యువల్గా ఎవ్రీ ఇయర్ ఫైవ్ క్రోర్ వస్తుంది సో ఐ ఆ ఫైవ్ క్రోర్ మనం ఎలాగ యూజ్ చేస్తున్నాం ప్రజలకి సో నాకు వచ్చే ప్రతి అమౌంట్ ఇన్ కేసు విన్ అవుతే నాకు వచ్చిన ఫైవ్ నేను కంప్లీట్గా ప్రజలకి ఎలా యూస్ చేయాలనే దాని మీద నేను స్పెండ్ చేద్దామని మేనిఫెస్టో ఒకటి పెట్టుకున్నాను దెన్ అంతే యా అండ్ ఇంకా చాలా మందికి ఉన్న ఒక డౌట్ ఏంటంటే ఒక పార్టీ నుంచి నిలబడిన పర్సన్కి మనం ఓట్ వేయగలిగితే ఆ పార్టీయే చేయించుకుంటారు కదా పార్టీ వాళ్ళు చేపిస్తారు కదా ఇండిపెండెంట్ గా వాళ్ళకి వేస్తే వాళ్ళు చేయించలేరేమో అని ఒక డౌట్ ఉంటుంది వాళ్ళని అవ్వవు వాళ్ళని గెలిపిస్తే తాట్లో ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చెప్తావు సో ఇండిపెండెంట్ గా నేను ఎందుకు నుంచున్నా అంటే ఒక ఒక మూడు నమ్మకం డబ్బులు ఉంటేనే పాలిటిక్స్ లోకి రావాలి అని చాలా మంది చెప్పారు నేను చాలా కామన్ అంటే మా తాతయ్య ఫార్మర్ సో నేను నేను చదివింది కూడా విలేజెస్లోనే చదివాను సో ఇవన్నీ నేను చాలా కామన్ పీపుల్ అంటే ఎందుకు ఎప్పుడు డబ్బులు ఉన్నోళ్ళే రావాలి అని అంటారు అంటే ఒక కామన్ పర్సన్ కూడా రావచ్చు వచ్చి చేంజ్ తేవచ్చు అండ్ ఎక్కువ రిచ్ కిడ్స్ పెరిగిన దానికన్నా మనం పెరిగింది డిఫరెన్స్ ఉంటుంది మనం అంతా చూసుకుంటూ వచ్చాము సో మనకి ఎలా చేస్తే ఎలా చేంజెస్ అవుతాయి అనేది మనకి బాగా తెలుస్తుంది సో నేను అది బ్రేక్ చేయడానికి ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళే కాదు ఒక కామన్ పర్సన్ కూడా రావచ్చు పాలిటిక్స్ లోకి వచ్చి జనాలకి హెల్ప్ చేయొచ్చు అని బ్రేక్ చేయడానికి నేను వచ్చాను ఇండిపెండెంట్ గా అది కదా పార్టీ సైడ్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సైడ్ నుంచి ఉంటే గవర్నమెంట్ వాళ్ళదే కాబట్టి ఫండ్స్ త్వరగా రిలీజ్ అవుతాయి పనులన్నీ చక్కచక త్వరగా అయిపోతాయి ఒక థాట్ లో ఉంటారు ఇండిపెండెంట్ గా ఎవరు అంటే వాళ్ళు గవర్నమెంట్ తో మాట్లాడడానికి టైం పట్టేస్తుంది వాళ్ళతో పనులు చేపించుకోవడానికి టైం పట్టేస్తుంది ఇండిపెండెంట్ గా నేను గెలిచాను అనుకో ఎవరైనా పార్టీ నుంచి గెలిచినా కూడా ఎంపీఏ ఇండిపెండెంట్ గెలిచినా కూడా ఎంపీఏ ప్రజల ప్రాబ్లమ్స్ నేను మాట్లాడతాను సో ఏదైనా ఒకటే అంటే లైక్ పార్టీ నుంచి చేరొచ్చు బట్ ఇండిపెండెంట్ కూడా ఐ వాంట్ మేక్ ఎ డిఫరెన్స్ అంతే సో రిజల్ట్ ఎలా ఉన్నా కంటిన్యూగా పాలిటిక్స్ లో ఉంటున్నావా లేదంటే సినిమాలు చేసుకుంటా సినిమాలు రెండు రెండు మేనేజ్ చేస్తాను సినిమాలు అండ్ పాలిటిక్స్ రెండు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ పాలిటిక్స్ లో జనాల దగ్గర రెండు మేనేజ్ చేయాలనుకుంటున్నాను దాని చూద్దాం ఎలా అవుతుంది ఎస్ సో ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తాం కానీ ఇష్టపడే వాళ్ళకి కానీ ఈ వీడియో చూసే వాళ్ళకి ఏం చెప్తాం అనుకుంటున్నాను సో ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఇదైతే నా మేనిఫెస్టో సో నేను ఇప్పటివరకు ఎక్కడ మాట్లాడలేదు ఫస్ట్ టైం ఇంటర్వ్యూలో చెప్తున్నాను నా మేనిఫెస్టో ఏంటి అని అది నచ్చితే వ్యాలిడ్గా ఉంది అనిపిస్తే నేను ఐఎమ్ రెడీ టు బ్రింగ్ ఏ చేంజ్ ఇన్ ద సొసైటీ డెఫినెట్గా నేను ప్రజల సైడే ఉంటాను సో అది నచ్చితే నాకు ఓటేసి గెలిపించండి అని అడుగుతున్నాను ఎస్ సో కొత్తగా ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తే రేపు మనకు కూడా ఒక హోప్ అనేది ఉంటుంది మనకు కూడా చేసేవాళ్ళు ఉంటారు అని చెప్పేసి సో తన మేనిఫెస్టో నచ్చితే తనకి ఓటే అనిపించితే తను జెన్యున్గా అనిపిస్తే ఖచ్చితంగా తను ఓటేసి తను గెలిపించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ సాయితీ థ్యాంక్ యూ